ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి, మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం, అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకునిరా, కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రాం మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. రఘు సార్, మీ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది, మీ ఆవిడ బట్టలారేస్తూ మేడం నుంచి కింద పడిందిట, మనోహర్ హాస్పిటల్కి తీసుకెళ్లారట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి గంట సేపు అవుతుంది. మధ్యాహ్నం రఘు భార్య మేడం మీద నుండి కింద పడింది, పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేను సర్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నావు. అది సరే, మరి మనిషి వాళ్ళు కూడా పనిలోకి రాలేదు కదా, మరి నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కురానా? మీరెందుకు వెళ్ళడం, డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే. ఓకే ఓకే, ముందు రిఫరెన్స్ డాక్టర్ కి కమిషన్ ఇచ్చి పంపించేసేయండి, డబ్బు సంగతి తర్వాత మాట్లాడచ్చు. సరే. మీ ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. పైనుంచి పట్టడం వల్ల బాడీ అంతా ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి, ముఖ్యంగా ఇక్కడ తగలటం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆపరేషన్కి ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్? ప్రస్తుతానికి 50,000 తీసుకురండి, రిమైనింగ్ అమౌంట్ ఆపరేషన్ తర్వాత పే చేయొచ్చు. సరే డాక్టర్, డబ్బు తీసుకుని ఎట్లా వచ్చేసా? ఎక్స్క్యూజ్ మీ, మీరు డబ్బు తెస్తే కానీ ఆపరేషన్ మొదలు పెట్టలేము. మధురై, లోపల పెట్టు. ఎక్కడివి? ఆ మస్తాన్ వలి మనకి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం కల్పించాడేమ్మా. వీడెవడరా ఇప్పుడు వచ్చాడు? ఏమిటి రఘు, మీ ఆవిడకి ఎలా ఉంది? సీరియస్ గా ఉందండి, ఆపరేషన్ చేయాలంటున్నారు. 50,000 అర్జెంట్గా కావాలి, మీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? అయ్యో, ఇంట్లో పైసా కూడా లేదే, పొద్దున్నే 2,000 ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగా లేదని తీసుకెళ్ళిందయ్యా. రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసైనా ఇస్తాను, కనీసం 5,000 ఉంటేవండి. ఏంటి రఘు నువ్వు అనేది, అంటే నా దగ్గర డబ్బులుండి కూడా ఇవ్వడం లేదనే? అది కాదండి, మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని. మా ఆవిడ దొట్టాయా, పైసా కూడా లేదు. వచ్చింది ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడే. వడ్డీతో కలిపి 48,000 లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోని కరెక్ట్ గా అంటున్నావు, ఇంతకి ఈ కరెక్ట్ గా ఉన్నాయా? నువ్వు ఇక్కడే ఉండవు. అరే, మీ ఆవిడకి ఎలా ఉందిరా? డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారా, 50,000 దాకా కావాలట. మరి డబ్బు అడ్జస్ట్ అయిందా? నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను, చూడరా ప్లీజ్. 50,000? అబ్బే, 50,000 అని కాదురా, నీ దగ్గర ఎంత ఉంటుంది? నా దగ్గర ఎంత ఉంటుందిరా, 4,500 కూడా లేవురా. ఎలాగైనా చూడరా, 2-3 రోజులు ఇచ్చేస్తాను. అదేంట్రా అలా అంటావు, నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకున్నాను అనుకుంటున్నావా? ఆ ఒక్క నిమిషం రా, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర దొరుకుతాయని కనుక్కుంటాను. ఏమండి రత్న గారు, మీ దగ్గర 50,000 దొరుకుతాయా? 5 రూపాయలు ఉంటే పర్లేదు. అయ్యో లేవు భయ్యా. లేదా? ఓహో, అయ్యగారు అడిగినట్టున్నారు. ఒరే, ఎందుకైనా మంచిది చందు గారిని అడుగు, వాడేది గ్యారంటీగా ఎవడో. థ్యాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు, నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నీకు తర్వాత చేస్తాను. ఓకే బాయ్. ఎక్కడికండి? ఎందుకు బయట తాళం వేసి వచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమోనని. ఎవరు? రఘు అంటారా ఆయన? పాపం, చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు, ఇవ్వచ్చుగా? నా దగ్గర ఎక్కడున్నాయి? పొద్దున్నేగా బ్యాంకులో నుండి 40,000 డ్రా చేశారు. అదే, ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నలినికి గిఫ్ట్ కొనిద్దామని. ఎవరికి? నాకేనా? నీకు కాకపోతే ఎవరికి అంటానని నా మిడ్ నైట్ మసాలా. పంపించేస్తాను అండి, మా ఎదతో పంపించేస్తాను వెంటనే.
ఆ రొగ్గ డబ్బుల కోసం వస్తున్నట్టున్నాడు, నన్ను అడిగితే నేను లేనని చెప్పి. అటే మీ సేట్ లేడా? లేడు. ఎప్పుడు వస్తాడు? తెలీదు. వెరీ గుడ్, బాగా మేనేజ్ చేశారా. రెండు కేజీ బెల్లముక్క తిని. రెండు కేజీలు తింటాను. తినే. గంటలో వస్తానని ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఓ, డబ్బు అడ్జస్ట్ కాలేదా? చూడండి, ఆపరేషన్ వెంటనే చేయాలి, తర్వాత పేషెంట్కి ఏమైనా అయితే మాత్రం మమ్మల్ని మీరు బ్లేమ్ చేయద్దు. దేవుడి మీద భారం వేసి కూర్చోండి, ఆయనే వచ్చి కాపాడతాడు. ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ పడుకుండిపోయాను. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? రే, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్వంటే రెండో పెళ్లివాడివి, కానీ తను ఎన్నో కోరికలతో నిన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది. అదేం పట్టించుకోకుండా తన మానం తను వదిలేసి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు తన దారి తను చూసుకుంటుందిరా. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది, లేకపోతే నీ పరువు రోడ్డును పడడం గ్యారంటీ. ఏమండి ఏమండి, అటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు, చూసారా? చూశాను, కానీ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి. అదేంటి, అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలియదా? ఎలా తెలుస్తుందండి, వాళ్ళు ఒంటి బట్టలు ఉన్నాయి. రే, పోలీసుతో ఎటకరాలొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు. యాదవా బాబు, డాగరే మాట మాట, ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్తు. సర్లే, నా పేరు ఠాగూర్ అని ఎవరు చెప్పారు? నీ పర్సనాలిటీ చూసేలా పిలవనిపించిందిరే. నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నాను తెలుసు? చెప్పు. వద్దులే, చెప్తే ఎలకల మందా చూస్తా. సర్లేదు, ముందు ఈ అడ్రస్ ఎక్కడ ఉంది చెప్తు. ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను, లెఫ్ట్ తీసుకో. తీసుకున్నాను. అక్కడ షకీల బ్రాందీ షాప్ అని ఉంటుంది. షకీల ఉంటుంది, బ్రాందీ షాప్ ఉంటుందా? పాప వద్దు చెప్తు. అక్కడ నుంచి రైట్ తీసుకోండి. తీసుకున్నాను. అక్కడ షకీల జనరల్ స్టోర్ అని ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టోర్ అక్కడ నుంచి రైడ్ తీసుకో. తీసుకున్నాను. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళు. వెళ్ళాను. అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటుంది. నల్ల బొచ్చు కుక్క లేకపోతే నేను చెప్పను. చెప్పు, పర్లేదు. అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటుంది, దాని ఎదురు కొన్ని పాపారాయుడు గారు కోంప. నువ్వు అక్కడ కరెక్ట్ గా నచ్చావురా, అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు, కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు. చాలా థ్యాంక్స్. సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను, టికెట్ ఇక్కడికే తీసుకున్నరా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకుని రావచ్చు కదా. సరితా, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండడం తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది. మరి మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి వచ్చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ, అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడతో వెళ్ళచ్చుగా నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నస కంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిల్లు ఉంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడతో ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెట్టాలని కదరా నీ ఆలోచన. ఏమైనా సరే రా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివర్త రా. ఏ ప్రతివర్త అయినా ఈ చందు గారు తలుసుకుంటే బెండవ్వాల్సిందేరా. అరే, సుజాత ఆంటీనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు, నువ్వు సామాన్యుడు కాదురా నాయనా.